ఇది పార్ట్ టూ గాయస్ చికెన్ బిర్యానీ చేసేది పార్ట్ వన్ చేశాను కదా గాయస్ ఇది పార్ట్ టూ గాయస్ పార్ట్ టూని కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను గాయస్ లెట్స్ గెట్ అవర్ పార్ట్ టూ స్టార్టెడ్ అందులో నుండి వాటర్ డ్రైన్ చేసిన తర్వాత రైస్ మొత్తం ఒక లేయర్ గా వేయాలి రైస్ మొత్తం ఒక లేయర్ గా వేయాలి గాయస్ రైస్ మొత్తం చూపించిన విధంగా రైస్ మొత్తం చూపించిన విధంగా ఒక లేయర్ గా ఫామ్ చేసి ఒక లేయర్ గా ఫామ్ చేసి దానిపైన పుదీనా మిగిలిన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్తోనే మన బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది గాయస్ స్టవ్ పైన పెట్టి ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి గాయస్ మిగతా 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేయగానే ఓపెన్ చేయకూడదు గాయస్ ఇంకొంచెం రైస్ మిగిలితే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇంకొక లేయర్ కింద ఫామ్ చేసుకోవచ్చు గాయస్ ఇది ఆప్షనల్ ఫుడ్ కలర్ పాలలో కలిపి వేసుకోవాలి ఇది ఆప్షనల్ హెల్త్కి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బట్ దిస్ ఇస్ ఆప్షన్ యూ క్యాన్ మీరు వేయచ్చు అంటే మీరు వేసుకోవచ్చు వేయొద్దు అంటే మీరు మీ ఇష్టం గాయస్ అది ఆప్షన్ మేమైతే మంచి లుక్ వస్తుందని వేస్తాం స్టార్ట్ దీనికి టైట్ మూత పెట్టి పిండితో అతికించాలి గాయస్ టైట్గా మూత పెట్టి కానీ మేము వాటర్ బిందె పెడుతున్నాము మాడకుండా ఒక పెంక పెడుతున్నాము మీరు పిండైన పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఇప్పుడు మేము చూపిస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు గాయస్ ఫస్ట్ 10 మినిట్స్ హై గాయస్ మేము వాటర్ బిందె పెడుతున్నాం గాయస్ ఒకవేళ మీ దగ్గర ఇంత పెద్ద పెద్ద వాటర్ బిల్ అవైలబుల్ లేకపోతే పిండితోటి మీరు మూసుకోవచ్చు గాయస్ హలో గాయస్ ఇప్పుడు ఫైనల్గా మన బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి అసలు ఎలా వచ్చిందని చూద్దాం చికెన్ బిర్యానీ ఇప్పుడు వేడి బిర్యానీ రెడీ ఇప్పుడు బిర్యానీ ఎప్పుడు కింది నుండి తీయాలి అప్పుడే పీసెస్ అవన్నీ పైకి వస్తాయి వేడి చూడండి టెక్చర్ ఎంత బాగుందో చూడండి మీరు ఫుడ్ కలర్ వేసుకోకపోతే మీకు ఈ రెడ్ కలర్ రాదు గాయస్ ఫుడ్ మళ్ళీ చెప్తున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ ఇలా ఒకసారి
బిర్యానీ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి మొత్తం కలుపుకోవాలి గాయ్స్. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఇంకా ప్లేట్లోకి వేడి వేడి చికెన్ బిర్యానీ పక్కన ఉల్లిగడ్డ నిమ్మకాయతోటి తింటే, యాక్చువల్గా నిమ్మకాయ కూడా ఉంది గాయ్స్ చూడండి, ఇట్లా తింటే టేస్ట్ అదిరిపోతుంది. బాయ్ గాయ్స్.